నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇంకా ఎట్టకేలకు శాఖలను కూడా కేటాయించారు. మరి ఈ కేటాయించిన శాఖలు వారు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారా, ఎవరెవరికి ఎటువంటి శాఖలు వచ్చాయి, ఇటువంటి అంశాల మీద మనతో పాటు మాట్లాడాలనుకున్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొట్టిపాటి వంశీకృష్ణ గారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చూద్దాం. నమస్తే అండి. నమస్తే. సో సామాజిక న్యాయం జరిగే విధంగా వీళ్ళకి వచ్చినటువంటి కేటాయింపులు, ఎవరికైతే కేటాయించారో వాళ్ళ శాఖలు అన్నీ కూడా అందరికీ కూడా సమన్వయం కలుగుతుందంటారా, అసలు మీకేమనిపిస్తుంది? గతంలో ఇప్పుడు చూడనటువంటి పద్ధతైన క్యాబినెట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. గతంలో సీనియారిటీలు అవి ఇవి అంటూ చూసుకుంటా ఉండే పరిస్థితి ఏ ప్రభుత్వంకైనా ఉండింది. ఈసారి చంద్రబాబు గారు ఒకే ఒక్క ఎజెండా, రాష్ట్రం బాగుపడాలి, తనను నమ్ముకున్న ప్రజలకు మంచి జరగాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రతి శాఖలో కూడా పర్ఫెక్ట్ పర్సన్స్ చేతిలో పెట్టినట్లుగా అర్థమవుతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ కానీ, వాటర్ సప్లై కానీ వీటన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. మనం గతంలో కూడా గమనించాం, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిన సమయంలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో బోరింగ్లు వేయించడం, బోర్లు వేయించడం ఇటువంటివి ఆయన కూడా చేయించారు. అప్పుడు ఆయన కూడా చెప్పిన పరిస్థితి, ఈ ప్రాంతాలన్నింటినీ బాగు చేయాలంటే మనకి పవర్ అవసరం అనే ఉద్దేశంతో తన రాజకీయాల్లోకి వచ్చినట్లుగా అప్పుడు చెప్పారు. ఇప్పుడు తనకి దానికి సంబంధించిన పవర్ ఏ శాఖ అయితే ఉంటుందో, ఆ రూరల్ డెవలప్మెంట్ కానీ ఆ వాటర్ సప్లై వీటన్నిటికి సంబంధించిన శాఖను ఆయన తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ శాఖకి మేలు చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత పోర్ట్ఫోలియో వస్తే విద్యాశాఖ మరియు ఐటీ. గతంలో మనం చూసాం నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఎటువంటి సంస్కరణలు చేపట్టారో, ఐటీ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు ఎటువంటి కంపెనీలు ఆయన తీసుకొచ్చి రాష్ట్రం డెవలప్ కావడానికి ఆయన ఎంతగా కష్టపడ్డారో మనం అందరం చూసాం. ఆయనకి ఆల్రెడీ ఆ శాఖ మీద పట్టు ఉంది. దాంతోపాటు ఇప్పుడు విద్యాశాఖని ఖచ్చితంగా మోల్డ్ చేయాలి, విద్యాశాఖలో ఖచ్చితంగా స్పష్టమైన మార్పులు తీసుకురావాలి. గతంలో ఇప్పటి వరకు మనం చూసాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నారా లోకేష్ గారు 10వ తరగతి విద్యార్థులతో అయితే కానీ, స్కూల్ విద్యార్థులతో కానీ, విద్యార్థులతోటి యువగాలంలో తన సుదీర్ఘ యువగాలం పాదయాత్రలో ఎంతోమంది విద్యార్థుల్ని కలవడం, కేజీ టు పీజీ విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన ఏర్పాటు చేసుకోవడం కానీ అవన్నీ చూసాం. కాబట్టి ఆయనకి కరెక్ట్గా యాప్ట్ అయ్యే ఒక శాఖను ఆయనకి ఇచ్చినట్లుగా కూడా మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడ నుంచి తర్వాత ఇంకా చూసుకోండి, నిమ్మల రామానాయుడు గారు. గతంలో మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం, ఆయన కామన్ మ్యాన్కి చాలా దగ్గరగా ఉండే ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాల్లో ఆయన ఉన్న పరిస్థితి మనం చూసాం. ఆయనే మనం చూసాం, కొన్ని పొలాల్లోకి ఆయన వెళ్ళి నీళ్లు పరిశీలించడం, రైతుల బాధలు చూడడం, రైతుల కష్టాలు తెలుసుకోవడం, సామాన్య ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడం, ఇవన్నీ చూసాం. ఈయనకి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఇచ్చారు. ఈయన మీద మా తెలుగుదేశం పార్టీలో కూడా నిజంగా ఆయన ఒక రూమర్ ఉంది, పని రాక్షసుడు అనే పదానికి ఈయన ఒక నిమ్మల రామానాయుడు గారు బాబు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి ఈయన. ఎందుకంటే ఆయన కమిట్మెంట్, నిమ్మల రామానాయుడు గారి కమిట్మెంటు అలా ఉంటుంది. ఆయనకి ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పని పూర్తి చేసే వరకు వదిలిపెట్టని ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు. అటువంటి వ్యక్తి చేతిలో ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ పెడితే ఖచ్చితంగా మన పోలవరం పూర్తవుద్ది, మన రాష్ట్రానికి నీళ్లు అవసరం, మన రాష్ట్రానికి ఖచ్చితమైన ప్రాజెక్టులు అవసరం, ప్రాజెక్టుల నిర్మాణానికి ఖచ్చితంగా ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోగలిగిన ఒక దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి ఉండాలి అనే ఉద్దేశంతో ఆయనకు కూడా కీలకమైన శాఖ అప్పగించారు. తర్వాత హోంశాఖ చూసుకోండి, హోంశాఖ అనిత గారికి. ఆమె స్ట్రాంగ్ అండ్ ఐరన్ లేడీ, గత 5 సంవత్సరాల్లో వైసీపీ చేతిలో ఇబ్బందులు పడ్డ లేడీ అంటే ఆమె ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ సోషల్ మీడియాలో మీకు కూడా మీరు చూడండి, వర్రా ఇలాంటి కొంతమంది నీచాతి నీచమైన కామెంట్లతోటి దారుణంగా ఆమెను హింసించిన, ఆమెని దారుణంగా తిట్టిన పరిస్థితులు మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో కూడా దృఢ సంకల్పంతో ఆమె నిలబడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి నా వంతుగా నేను కృషి చేయాలి అని చెప్పి పాటుపడిన వ్యక్తికి హోం శాఖ అనేది ఖచ్చితంగా మంచి శాఖ ఆమెకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా
ఇలాగే ప్రతి చోట కూడా సవితమ్మ గారికి కానివ్వండి, ఒక కురబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి, ఈరోజు బీసీలకు సంబంధించిన బీసీ సమస్యలను తెలిసిన వ్యక్తికి ఖచ్చితంగా బీసీకి సంబంధించిన శాఖను ఇస్తే ఖచ్చితంగా ఆమెకి వాళ్ళ సమస్యలు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు తెలుసు, వాటన్నింటినీ సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెకి ఇచ్చిన పరిస్థితి ఎక్కడా కూడా తగ్గలేదు. అందరూ పనిచేసే వాళ్ళకి పనిచేసే శాఖలు ఇచ్చారు. దీన్ని బట్టి మనం చూస్తే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంత దూరంలో లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోతుంది, వీళ్ళ శాఖలు కేటాయింపే దీనికి మంచి నిదర్శనం అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది.